విచక్షణ అనేది చూద్దామంటే అన్ని మనిషికే చెప్పాల్సి వస్తుందండి రూల్స్ అన్నీ. ఇతర ప్రాణులకు రూల్స్ రెగ్యులేషన్స్ మీరు చెప్పక్కర్లే. దే సిన్సియర్లీ ఫాలో all the rules and regulations, whatever are, you know, specified for those beings. Pilli pilli lage batukutundi, gaadidi gaadidi lage batukutundi, kukka kukka lage batukutundi, koti koti lane batukutundi. మనిషి వాటిల్లాగా కూడా బతుకుతాడు, ఇంకా అంతకంటే దారుణంగా కూడా బతుకుతాడు మనిషి. ఏమిటి మనిషికి ఉండాల్సినటువంటి ఉండదగిన అసాధారణమైనటువంటి యోగ్యత? మిగతా వాటికి అది ఉండకూడదు, అది మనిషికి మాత్రమే ఉండాలి అని ఒక యాస్కుడు అనేటటువంటి మహానుభావుడు, ఒక పరమ ఋషి మనకి చెబుతూ, ఎవడు తన ఆలోచనని ఆచరణలోకి తెచ్చుకోగలుగుతాడో వాడు మనిషి. మత్వా కర్మాణి సీవ్యతి. మంచి ఆలోచన చేయగలగాలి, చేసిన ఆలోచనలని కార్యంలోకి అన్వయించగలగాలి. అన్వయించడం అంటే ఎట్లా? ఆలోచన అంటే ఏమిటి? ఇప్పుడు మనం కూడా ఆలోచనలు చేస్తున్నాం, మనం కూడా ఆలోచించే పనులు చేస్తున్నాం. అయితే మనం చేసేటటువంటి ఆలోచన అప్పుడప్పుడు కొందరికి కష్టాన్ని కలిగిస్తుంది, మనం చేసే ఆచరణ ఎంతమందికో దుఃఖాన్ని కలిగిస్తుంది. నీ ఆచరణ ద్వారా, నీ ఆలోచన ద్వారా ఇతరులకి ఆనందాన్ని కలిగించగలిగే, హితాన్ని కలిగించగలిగేటటువంటి ప్రవృత్తి ఉంటే అప్పుడు వాడు మనిషి. అయితే ఉత్త ఆచరణ తను చేయడం కాదు, కర్మాణి సీవ్యతి అన్నాడని మహానుభావుడైనటువంటి ఋషి. సీవనం అంటే కుట్టడము అని అర్థం అండి. మనం బట్టలు కుడుతూ ఉంటాం కదా, అది కూడా సీవనమే అని అంటారు దాన్ని. వీడు తన ఆచరణ అనేటటువంటి దానితోటి ఈ సమాజం అనేటటువంటి చీలికలై పేలికలై ఉండేటటువంటి ఈ వస్త్రాన్ని అందమైనటువంటి డ్రెస్గా కుట్టగలగాలి. అలా కుడితే వాడు మనిషి. ఇవాళ మన సమాజాన్ని చూస్తుంటే మనకే తెలుస్తోంది ఎన్ని రకాలుగా మనం చిన్న భిన్నమై ఉంది అనేది. కులం పేరుతో, మతం పేరుతో, రాజకీయాల పేరుతో, ఆస్తుల పేరుతో, పదవుల పేరుతో, అదేని ఏం పేరు పెట్టి చెప్తాను, ఎన్ని రకాలుగానో ఈవేళ సమాజం ఒకరికొకరికి మధ్యలో ఎన్నో రకాల గిరులు గీసుకుని ఉంది. చిరిగినటువంటి వస్త్రపు పీలికల్లాగా ఈ సమాజం ఈవేళ మనం చూస్తున్నాం. మనిషి అనేవాడి యొక్క కర్తవ్యం ఏమిటంటే అలా ఉండేటటువంటి ఆ సమాజం అనేటటువంటి ఆ చిరిగిన వస్త్రాలని అందంగా ఒక చోటకి తెచ్చి వాటికి ఒక ఆర్డర్ ఏర్పాటు చేసి అది ధరించడానికి వీలయ్యే వస్త్రంలాగా వాడు కుట్టగలగాలి. ఇప్పుడు మనకి రెడీమేడ్ గార్మెంట్స్ అమ్ముతుంటారు కదండి బజార్లో, వాటిని ఏం చేస్తారు? ఇదివరకు రోజుల్లో వస్త్రాలు కట్ చేసిన తర్వాత ఏవైనా కాస్త ఎక్స్ట్రా పీసెస్ మిగిలితే పారేసేవారు. ఇప్పుడు అలా చిన్న పీస్ కూడా ఎవరు పారేయటం లేదండి. దాన్ని తెచ్చి ఎక్కడ పెట్టి ఎలా కుడితే అది అందంగా కనిపిస్తుంది. ఇక్కడ ఏదైనా ఈ కాలర్కి ఒక చిన్న రంగులో చిన్న గుడ్డ కుడితే, ఏదో ఒక వైట్ పీస్ ఎక్కడో మిగిలిపోయింది అనుకోండి, అదేదో ఎర్ర డ్రెస్ తోటి ఒక కాలర్ ఏర్పాటు చేస్తే ఆ కాలర్కి దాన్ని అందంగా కుట్టి ఒక నీట్గా తయారు చేస్తే అదొక అందం. అది మామూలుగా అయితే పనికిరాని ముక్క, అలాంటి వాటికి కదండి ఖరీదు ఎక్కువ. మామూలుగా దొరికేటటువంటి బట్టకైతే ఏదో ఒక 100 రూపాయలు దాన్ని ఖరీదు చేస్తే, ఇట్లా నువ్వు పనికిరాని ముక్కల్ని తెచ్చి అందంగా అమర్చి దాంట్లో ఒక రంగురంగుల వస్త్రాన్ని తయారు చేస్తే దానికి బోల్డ్ అంత ఖరీదు ఉంటుందండి. ఎందుకంటే అలా కుట్టడానికి వాడికి ముందర ఆలోచన కావాలి. ఆలోచించి అలా కుట్టగలిగితే పనికిరాని ముక్కే ఎంతో విలువ కలిగినది అవుతోంది అనేది మనకి తెలుసును. మనిషి తన ఆచరణ అనేటటువంటి దారంతో తన దేహం అనే దాన్ని ఒక సూదిగా చేసుకుని ఈ వ్యక్తుల మధ్య తను దాన్ని కుడుతూ, అంటే తన యొక్క ప్రవృత్తి చేత, తన యొక్క పని చేత ఈ సమాజాన్ని ఒకటిగా తను ఒక అందమైన వస్త్రంగా తయారు చేయగలిగే ప్రవృత్తి వాడు సంపాదించుకోగలిగితే, అలా ఉండగలిగితే వాడు మనిషి, అలా ఆచరించగలిగితే మనిషి. అలా ఆచరించే వ్యక్తిని సమాజం అంతా ప్రేమిస్తుంది. వాడి నామాన్ని, వాడి ఆచరణని సంతతము స్మరిస్తూనే ఉంటుంది. ఇది మనిషికి ఒక లక్షణం.